హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ ఒక హెల్దీ అండ్ టేస్టీ లడ్డు చూపించబోతున్నాను. ఇది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినొచ్చు. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకు కూడా ఇది ఒక మంచి స్నాక్ లాగా తీసుకోవచ్చు అన్నమాట, డైలీ ఒక లడ్డు. సో ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి ముందుగా ఒక పాన్ పెట్టుకొని నేను ఒక కప్పు ఓట్స్ తీసుకుంటున్నాను. వీటిని సన్నని మంట పైన కలర్ చేంజ్ అయ్యే వరకు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను చూపించే వస్తువులన్నీ కూడా సన్నని మంట పైనే వేపుకోవాలి, అది మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడ నేను ఓట్స్ వేపుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అదే ప్యాన్లో ఒక కప్పు పిస్తా పప్పులు కూడా తీసుకున్నాను. చెప్పాను కదా, సన్నని మంట పైన వేపుకోవడం వల్ల పప్పు లోపల వరకు వేగి క్రంచీగా తయారవుతుంది. అలాగే నేను ఇక్కడ ఒక హాఫ్ కప్పు మెలన్ సీడ్స్ తీసుకున్నాను, వాటర్ మెలన్ సీడ్స్. ఇక్కడ నేను చూపించే ఇంగ్రీడియంట్స్ అన్నీ సూపర్ మార్కెట్స్లో అవైలబుల్లో ఉంటాయి, నేనైతే ఇక్కడ బిగ్ బాస్కెట్ నుంచి తెప్పించుకున్నాను. సో ఇవి మెలన్ సీడ్స్ కూడా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు అవిసె గింజలు తీసుకుంటున్నాను. అవిసె గింజలు హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి. సో రెగ్యులర్గా మనము డైలీ 1 స్పూన్ 2 స్పూన్స్ అలా తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా చాలా మంచిది. 2 స్పూన్స్ కంటే ఎక్కువ తీసుకోకూడదు. సో అవిసె గింజలు కూడా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను ఒక కప్పు సన్ఫ్లవర్ సీడ్స్ పొద్దుతిరుగుడు గింజలు తీసుకుంటున్నాను. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోండి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. అన్ని గింజలు చెప్పాను కదా, మళ్ళీ చెప్తున్నాను, సన్నని మంట పైన వేపుకోవడం వల్లనే మనకి లడ్డూలు టేస్టీగా వస్తాయి. ఇక్కడ నేను 3/4 కప్పు చియా సీడ్స్ తీసుకుంటున్నాను. ఇవైతే ఎక్కువసేపు వేయించుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక 1/2 నుంచి 1 మినిట్ లోపలే సన్నని మంట మీద జస్ట్ వేడైతే సరిపోతుంది. అలా వేపుకున్న తర్వాత అన్నిటినీ ఇలా చూసారు కదా ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. వీటితో పాటుగా నేను ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్ ఏది యాడ్ చేశానంటే ఒక కప్పు వేరుశనగ పప్పులు యాడ్ చేశాను అన్నమాట. ఆల్రెడీ వేయించుకుని ఉన్నాయి, అందుకనే వేయించేది చూపించలేదు. సో ఇవన్నీ కొన్ని వేసుకుంటూ మిక్సీలో మెత్తగా పట్టుకోకుండా కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకోవాలి, అప్పుడే లడ్డూలు క్రంచీగా టేస్టీగా వస్తాయి. నేను ఇక్కడ ఈ లడ్డూలు బెల్లం యూజ్ చేసి చేస్తున్నాను. మీకు ఇంకా కొంచెం హెల్దీగా టేస్టీగా కావాలి అనుకుంటే మీరు ఖర్జూరం పండు మిక్సీలో వేసుకొని వాటితో కూడా చేసుకోవచ్చు. సో నేను బెల్లం పాకంలో వేసి ఈ లడ్డూలు అనేది ప్రిపేర్ చేస్తున్నాను. చెప్పాను కదా, అన్నీ కొంచెంగా మిక్సీలో వేసుకొని కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకోవాలి. నేను తీసుకున్న పప్పులన్నీ నాకు 6 కప్పులు వచ్చాయన్నమాట. సో దానికి నేను ఇక్కడ 2 కప్పుల బెల్లం మాత్రమే తీసుకుంటున్నాను. ఎక్కువ తీగ తినాలనుకునే వాళ్ళు 3 కప్పుల వరకు బెల్లం తీసుకోవచ్చు. 2 కప్పులకి 1/2 కప్పు వాటర్ వేసి దీన్ని పాకంలాగా చేసుకుంటున్నాను. తీగ పాకం వచ్చే వరకు మేము బాయిల్ చేసుకోవాలి. లేదు మాకు పాకం చూడడం రాదు అనుకునే వాళ్ళు బెల్లంని మిక్సీలో వేసేసి ఆ పొడిలో కలిపి కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుని కూడా లడ్డూలు చుట్టుకోవచ్చు. పాకంలో వేస్తే వేరే టేస్ట్ వస్తుంది, అదే పొడిలో డైరెక్ట్గా బెల్లం వేసి చేసుకుంటే వేరేలాగా టేస్ట్ వస్తుంది అన్నమాట. సో చూస్తున్నారు కదా, తీగ పాకం వచ్చేంత వరకు మనము బెల్లంని బాయిల్ చేసుకోవాలి. ఒక తీగ పాకం రాగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి, లేదంటే లడ్డూలు గట్టిగా అయిపోతాయి. సో ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ పొడి అంతటినీ వేసి ఉండలు లేకుండా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. గోరువెచ్చలుగా ఉన్నప్పుడే లడ్డూలు చుట్టుకోవాలి. చల్లారిపోయాయి, లడ్డూలు రావట్లేదు అనుకుంటే కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని లడ్డూలు చుట్టుకోవచ్చు, లేదంటే స్టవ్ పైన 1/2 మినిట్ మళ్ళీ వెయిట్ చేస్తే ఆ బెల్లం కరిగి ఉండలు చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. లడ్డూలు అన్నీ చేసేసి చివర్లో గట్టిగా అయినా కానీ ఇలా చేసుకోవచ్చు. లడ్డూ లాగానే కాదండి, ఇది ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటే మనకి చిక్కీలాగా కూడా చేసుకోవచ్చు. పైనుంచి ఆరిన తర్వాత గట్టిగా అనిపించినా కానీ లోపల తినేటప్పుడు క్రంచీ క్రంచీగా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఖచ్చితంగా మీరు ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి.
అలాగే నేను చేసే వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.